ఒక్కో కేంద్రంలో 50 మంది చొప్పున 353 కేంద్రాలలో ఈరోజు కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చామని తెలంగాణ స్టేట్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు తెలిపారు. మంగళవారం 1000 సెంటర్లలో వ్యాక్సిన్ ఇస్తామని అన్నారు. ప్రతి సెంటర్లో 100 మంది చొప్పున పేర్కొన్నారు. జనవరి 22 వరకు ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే సిబ్బందికి వ్యాక్సిన్ ఇస్తామని చెప్పారు. జనవరి 22 నుంచి ప్రైవేట్ హాస్పిటల్ సిబ్బందికి ఇస్తామని అన్నారు. అలాగే ఫ్రంట్లైన్ వారియర్స్కు వ్యాక్సిన్ ఇవ్వడం అయిపోగానే ఆ తర్వాత 50 ఏళ్లు దాటిన వారికి వ్యాక్సిన్ ఇస్తామని చెప్పారు. వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లకు కొద్దిగా కళ్ళు తిరగడం, మైనర్ రియాక్షన్స్ రావడం సాధ్యమేనని అంటున్న హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావుతో మా ప్రతినిధి నరేందర్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో కరోనాకు సంబంధించిన వ్యాక్సినేషన్ ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతుంది. నిజంగానే తెలంగాణ రాష్ట్రం అనేది దేశానికే రోల్ మోడల్గా మనం చెప్పుకోవచ్చు. కరోనా వ్యాక్సిన్ విషయంలో మంచి స్పందన లభిస్తుంది చెప్పుకోవచ్చు. శనివారం నాడు ప్రతి సెంటర్లో 30 మందికి వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టారు. సో సోమవారం విషయానికి వస్తే సోమవారం ప్రతి సెంటర్లో 50 మందికి, అదేవిధంగా సెంటర్ల సంఖ్య కూడా పెంచారు. సో ఇంకా కూడా ఎలాంటి ఇంప్లిమెంటేషన్స్ ఉంటాయి వ్యాక్సిన్ విషయంలో మాత్రం మాట్లాడడానికి డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాసరావు చెప్పండి సార్. ప్రధానంగా ఇవాళ ప్రతి సెంటర్లో 50 మందికి ఇచ్చారు, ఇంకా సెంటర్ సంఖ్య కూడా పెంచారు. సో ఫర్దర్గా ఎట్లా జరిగింది? ఈరోజు 180 సెంటర్స్ నుంచి 353 సెంటర్స్కి మనం పెంచుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా గవర్నమెంట్ హెల్త్ ఫెసిలిటీస్లో మనకి అవుతున్నాయి. అండ్ ఇప్పుడు బెనిఫిషరీస్ కూడా 50కి పెంచుకున్నాం. రేపటి నుంచి ఈ సెంటర్ సంఖ్య ఆల్మోస్ట్ అన్ని సెంటర్స్ కూడా ఎక్స్పాండ్ చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని గవర్నమెంట్ హెల్త్ ఫెసిలిటీస్లో మనం ఎక్స్పాండ్ చేస్తున్నాం. అండ్ ప్రతి సెంటర్లో కూడా ఒక 1 మంది బెనిఫిషరీస్ వరకు కూడా మనం వ్యాక్సినేషన్ ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నాం. 22 వరకు మొత్తం ఈ ఎంటైర్ గవర్నమెంట్ హెల్త్ కేర్ వర్కర్స్ అందరినీ కవర్ చేయడానికి కూడా అన్ని రకాల ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగింది. ఈ 22 తర్వాత మామూలుగా ఫ్రంట్ లైన్ వర్క్ వారియర్స్ అయినా పోలీస్ డిపార్ట్మెంట్కి ఇస్తారా, పరిశుద్ధ కార్మికులకు ఎవరు ఇస్తే ఎట్లా ఉంటుంది? ఈ గవర్నమెంట్ హెల్త్ కేర్ వర్కర్స్ ఫస్ట్ అయిపోతున్నారు ఇప్పుడు. అయిన తర్వాత ప్రైవేట్లో కూడా మాకు హెల్త్ కేర్ వర్కర్స్ ఉన్నారు. అక్కడ సుమారు 160,000 మంది వరకు హెల్త్ కేర్ వర్కర్స్ ఉన్నారు. సైమిల్టేనియస్గా మనం ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్లో ఉన్న హెల్త్ కేర్ వర్కర్స్ అందరూ కూడా కవర్ చేయాల్సి వస్తుంది. సుమారు గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ హెల్త్ కేర్ వర్కర్స్ వచ్చేసి మనకి 315,000 వరకు ఉన్నారు. వాళ్ళందరినీ కవర్ చేయడానికి చేసిన తర్వాతనే దెన్ ఫ్రంట్ లైన్ వర్కర్స్, పోలీస్ డిపార్ట్మెంట్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, తర్వాత రెవెన్యూ, ఈ డిపార్ట్మెంట్స్ ఉన్న హెల్త్ వర్కర్స్ అన్ని కూడా కవర్ చేస్తాం. ప్రజెంట్ అయితే కోవిషీల్డ్ ఇస్తున్నారు. సో కోవాక్సిన్ ఎప్పటి నుంచి ఇచ్చే ఆస్కారం ఉంటుంది? ఎందుకంటే కోవాక్సిన్ కూడా ఇస్తే ఒకవేళ మీరు సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ ఇంపార్టెంట్ ఉంటుంది కదా, కోవాక్సిన్ ఇచ్చే ఎప్పటి నుంచి చేస్తారు? అంటే ఇప్పటివరకు మనకి కోవాక్సిన్ ఒక 20,000 డోసెస్ మాత్రమే రావడం జరిగింది. సో వాటిని కూడా నిర్ణీతమైన సెంటర్స్లో, నిర్ణీతమైన జిల్లాల్లో మనం వాడటానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే రేపొద్దున ఈ ఫస్ట్ డోస్ వరకైతే ఏదైతే బ్రాండ్తో ఇచ్చామో అదే బ్రాండ్ని సెకండ్ డోస్లో కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కడ కూడా కన్ఫ్యూజ్ లేకుండా ఈ 20,000 డోస్ ఎక్కడైతే వాడుకోవాలో దాని ప్రకారం ప్లాన్ చేసుకుని 1 or 2 డేస్లో దాన్ని కూడా రోల్అవుట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఈ ఫ్రంట్ లైన్ వారియర్స్ అంటే వర్కర్స్ అంతా అయిపోయిన తర్వాత కామన్ పీపుల్స్కు ఎప్పటి నుంచి మీరు ఇచ్చే ఆస్కారం ఉంటుంది, ఏమైనా డేట్ ఫిక్స్ చేసుకున్నారా? అంటే ఇప్పటివరకు ఫస్ట్ ఫేజ్లో మనం హెల్త్ కేర్ వర్కర్స్, తర్వాత ఫ్రంట్ లైన్ వర్కర్స్ అయిన తర్వాత దెన్ కమ్యూనిటీలో ఉన్న 50 సంవత్సరాలు పైబడిన వ్యక్తులు, తర్వాత 50 సంవత్సరాలు దీర్ఘకాలిక వ్యాధులతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి వ్యాక్సినేషన్ ఇచ్చే ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలి. టెంటేటివ్లీ మనం ఫిబ్రవరి ఎండ్ ఆర్ మార్చ్ ఫస్ట్ వీక్లో కమ్యూనిటీలో ఉన్న ఈ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయి, వలరబుల్ గ్రూప్స్, వాళ్ళకి ఇవ్వడానికి మేబీ 1-3 వీక్స్లో మేము ప్రణాళికలు సిద్ధం చేస్తాం. సో మొత్తానికైతే తెలంగాణలో ఈ కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతుంది. ఫస్ట్ రోజు 30 మందికి ప్రతి సెంటర్లో, రెండవ రోజు అంటే ఇప్పుడు సోమవారం నాడు 50 మందికి, రేపటి నుంచి ప్రతి సెంటర్లో 100 మందికి ఈ విధంగా విడతల వారిగా సంఖ్య పెంచుతూ దాంతోపాటు కూడా ఆటోమేటికల్గా కేంద్రాల సంఖ్య కూడా పెంచుతాము. సో ఫ్రంట్ లైన్ వారియర్స్ అయిపోయిన తర్వాత 50 సంవత్సరాలు పైబడిన వారికి కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియ ఉంటుంది. ఈ మంత్ 22 వరకు పూర్తిగా గవర్నమెంట్ సెక్టర్ సంబంధించిన హెల్త్ వర్కర్స్ అంతా అయిపోతే దాని తర్వాత ప్రైవేట్ హెల్త్ సెక్టర్కి ఇస్తాము. సో దాని తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్కు, పరిశుభ్ర కార్మికులకు ఈ విధంగా విడుదల వారిగా ప్రతి ఒక్కరి బెనిఫిషన్ కూడా సో కరోనా వ్యాక్సిన్ అందజేస్తామని చెప్తున్నారు. కెమెరా శివతో కలిసి నరేందర్, టీవీ5, హైదరాబాద్.